హాయ్ ఫ్రెండ్స్, నేను మనోజ్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో ఏంటంటే, రీసెంట్ గా నేను ఒక అమెజాన్ లో సెర్చ్ చేస్తున్నప్పుడు ఒక ప్రొడక్ట్ కోసం నాకు ఒకటైతే కనిపించింది అనమాట. చూడంగానే బాగా మంచి లుక్ అనిపించింది. పక్కన స్క్రీన్ పైన వేస్తే చూడండి, ఇది వచ్చేసి ఒక సోప్ హోల్డర్ అనమాట. ఫ్రెండ్స్, ఇది ఏంటంటే చాలా సింపుల్ గా అనిపించింది, చూడటానికి లుక్ బాగుంది, కాస్ట్ కూడా ఎక్కువ ఉంది, 99 రూపీస్, 100 రూపీస్ ఎంత ఉంది. సో ఏంటంటే ఇది మనం తయారు చేసుకోవచ్చు అనమాట. నేను ఈ వీడియోలో మీకు దీన్ని తయారు చేసి మీకైతే చూపిస్తా. సో సేమ్ అదే డిజైన్ రాదు కానీ ఇంచుమించుగా అట్లానే ఉంటది. చాలా మంచిగా వచ్చింది వీడియో. సో మీకు ఇది వీడియో పూర్తిగా అర్థం కావాలంటే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. యూట్యూబ్ లో వెంటనే మన వీడియో అయితే మీరు చూడొచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే మన సోప్ హోల్డర్ ఏదైతే ఉందో దాన్ని తయారు చేసుకోవడం కోసం ఒక పీవీసీ పైప్ అయితే కావాలన్నమాట. సో ఏ సైజ్ అయినా తీసుకోండి, జస్ట్ షీట్ తయారు చేసుకోవడం కోసమే. దీని అయితే ఒక 20 సెంటీమీటర్లు అట్లా లెంత్ చూసుకొని మార్క్ అయితే చేసుకోండి. 20 అయినా పర్లేదు, 18 అయినా పర్లేదు. సో 18-20 ఇట్లా ఎంతైనా పర్లేదు. సో మీకు ముందు ముందు అయితే అర్థమవుతుంది. ఈ విధంగా మార్క్ చేసుకొని నేనైతే అంతవరకు అయితే కట్ చేసుకుంటున్నా. అయితే అది కరెక్ట్గా కట్ కావడం కోసం నేను ఒక పేపర్ని అయితే వాడుతున్నాను ఫ్రెండ్స్. సో ఈ పేపర్ని ఈ విధంగా రౌండ్గా చుట్టేసి మనం మార్క్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకుంటే కొంచెం కరెక్ట్గా అనేది వస్తుంది అనమాట. సో ఎగుడు దిగుడు కట్ చేయకుండా కరెక్ట్గా అనేది వస్తుంది. సో ఈ విధంగా అయితే కట్ చేసుకోండి ఫ్రెండ్స్. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే కట్ చేసుకున్న తర్వాత మనం ఆ పైపుని నిలువుగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి మనకి మార్క్ చేసుకోవడానికి ఏదైనా ఒక చిన్న హైట్ చూసుకొని ఈ విధంగా మార్కర్ దాని మీద పెట్టేసి ఈ విధంగా నేను ఏ విధంగా మార్క్ చేసినో ఆ విధంగా అయితే చేసుకోండి. మనకి కరెక్ట్గా అనేది వస్తుంది అనమాట. ఏంటంటే ఫ్రెండ్స్, నేను చాలా క్లారిటీగా చెప్పాలనుకున్నా, అందుకనే బేసిక్ నుంచి అయితే చెప్తున్నా ఫ్రెండ్స్. సో అదొక్కటే అయితే గమనించండి. సో ఈ విధంగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కట్ చేసుకున్న తర్వాత నేనేం చేస్తా అంటే, నా దగ్గర హీట్ గన్ ఉంది కాబట్టి ఆ పైప్ని హీట్ చేసి ఒక షీట్ లాగా అయితే తయారు చేస్తా. మీరేం చేస్తారంటే, మీ ఇంట్లో గ్యాస్ స్టవ్ ఉంటుంది కదా, సో గ్యాస్ స్టవ్ మీద పెట్టేసి మీరు కూడా ఈ విధంగా వెయిట్ చేసేసి దాని మీద ఏం చేస్తారంటే, ఇప్పుడు టైల్స్ ఉంటాయి కదా, సో టైల్స్ కానీ పార్లిస్ బండలు అంటారు, అవి స్మూత్గా కరెక్ట్గా పైన సర్ఫేస్ ఉన్నవి ఏవైనా సరే కొంచెం వెయిట్ ఉన్నవి ఈ విధంగా దాని మీద అనేది పెట్టేయాలన్నమాట. పెట్టేస్తే మనకి ఆ పీవీసీ షీట్ అనేది మనకి కరెక్ట్గా అనేది వస్తుంది. సో మీరు ఇక్కడైతే చూడండి, ఈ విధంగా అయితే షీట్ అనేది మనకి తయారైపోతుంది అనమాట. సో చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కొంచెం నీట్గా, సో కట్ చేసుకునేటప్పుడు కొంచెం నీట్గా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్, అది వెడల్పు ఎక్కువ ఉంది కాబట్టి, సో నేను ఒక 8 సెంటీమీటర్స్ అయితే లెంత్ తీసుకొని దాన్ని అయితే ఈ విధంగా కట్ చేసుకున్నా. సో రిమైనింగ్ ఏదైతే పార్ట్ ఉందో దాన్ని అయితే పక్కన పడేసుకోవాలి. అంత వెడల్పు మనకు అవసరం లేదన్నమాట. సో అందుకని చెప్పేసి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనకి ఇదైతే కావాలన్నమాట. వాటి ఎడ్జెస్ కూడా ఈ విధంగా అయితే స్మూత్గా చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒకటైతే గమనించండి, మీరు కనుక 20 సెంటీమీటర్లు లెంత్ తీసుకున్నట్లయితే 9-9-2 ఈ విధంగా మార్క్ అయితే చేసుకోండి. సో మీరు మధ్యలో ఎంతైనా చేసుకోండి, కానీ పైన 2 సెంటీమీటర్స్ అయితే పెట్టినాయి కదా, అది ఖచ్చితంగా మీరు 2 సెంటీమీటర్స్ అయితే పెట్టాలి. మిగతాదంతా ఎంత ఉంటుందో లెంత్ దాంట్లో సగం హాఫ్ హాఫ్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత పైన ఈ విధంగా, సో కొంచెం రౌండ్గా అయితే ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. సో చూడొచ్చు ఈ విధంగా అయితే కట్ చేసుకోండి ఫ్రెండ్స్. కట్ చేసుకొని దాన్ని కూడా కొంచెం ఈ శాండ్ పేపర్ లాంటివి ఉంటాయి కదా, దాంతో అయితే ఈ విధంగా మనం రఫ్ చేసుకొని కొంచెం స్మూత్గా అయితే చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇంట్లోకి వాడుకుంటున్నాం కాబట్టి కొంచెం నీట్గా ఉంటే బాగుంటుంది అనమాట. తర్వాత ఫ్రెండ్స్, పీవీసీ షీట్కి మధ్యలో ఈ విధంగా అయితే మనం హీట్ చేసేసి దాన్ని అయితే బెండ్ చేసుకోవాలన్నమాట. సో మనం మెజర్మెంట్స్ అవతల సైడ్ తీసుకున్నాం కాబట్టి మనం యువతల సైడు సేమ్ మిడిల్లో ఈ యువతల సైడ్ కూడా మనం మార్క్ చేసుకొని మనం ఈ విధంగా అయితే బెండ్ చేసుకోవాలి. వెనక్కి బెండ్ చేసుకుంటున్నాం కాబట్టి, సో మార్క్ చేసుకున్న సైడ్ కాకుండా దానికి వెనకాల సైడ్ నుంచి మనం ఒక మార్క్ చేసుకొని ఈ విధంగా అయితే బెండ్ అయితే చేసుకోవాలి. సో చాలా ఈజీ ప్రాసెస్ ఇది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చేసుకున్న తర్వాత పైన 2 సెంటీమీటర్స్ ఏదైతే మనం ఉందో, సో దాన్ని ఇక్కడ మాత్రం కొంచెం జాగ్రత్తగా అయితే గమనించండి నేను ఏ విధంగా చేస్తున్నానో. సో మంచి డిజైన్ వచ్చేలాగా మనం ఏదైతే అమెజాన్లో చూసిన డిజైన్ ఏదైతే ఉందో సేమ్ డిజైన్ వచ్చేలాగా ఈ విధంగా అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. సో వీలైతే నేను ఆ లింక్ కూడా పెడతా, ఒకసారి మీరు దాన్ని చూసుకుంటూ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఈ విధంగా అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. సో చూశారు కదా, మనకి దీనివల్ల యూజ్ అనేది ఉందన్నమాట. మనం మధ్యలో ఏదైతే గ్యాప్ ఉందో అందులో నుంచి మనం పైన సోప్ పెట్టినప్పుడు అందులో నుంచి వాటర్ అనేది మనకి బయటికి పోవటానికి అన్నమాట.
సో నేను ఇక్కడైతే దీనికి పెయింట్ వేద్దాం అనుకుంటున్నా, బ్లాక్ సిల్వర్. నేనైతే సిల్వర్కి అయితే వెళ్ళిపోతున్నా. సిల్వర్ కలర్ అయితే కొంచెం లుక్ అనేది కొంచెం బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది. సో సిల్వర్ అయితే వేసేస్తున్నా. పెయింట్ వేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో చూడొచ్చు ఇక్కడ చాలా అంటే చాలా మనకు కొన్న ప్రోడక్ట్ లాగానే ఉందని అయితే నేను అనుకుంటున్నా. సో ఎలా ఉందో మీరు కూడా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా అయితే ఉంటుంది అన్నమాట, ఫైనల్గా అవుట్పుట్ అయితే ఈ విధంగా ఉంటుంది. అయితే ఫ్రెండ్స్ దీన్ని ఏంటంటే నేను వాల్కి అయితే కొట్టాలనుకున్నా. నార్మల్గా ఏంటంటే ఇట్లా స్టాండ్ లాగా ఈ విధంగా కింద పెట్టుకొని కూడా మనం అయితే వాడుకోవచ్చు సోప్ పెట్టేసి దాని మీద. సో ఈ విధంగా స్క్రూలు వాడి మనం వాల్కి కూడా కొట్టవచ్చు. కాకపోతే నేనైతే వాల్కి ఇప్పుడైతే కొట్టట్లేదు అనమాట. సో మీకు చూపించడం కోసం డబల్ సైడ్ టేప్ ఏదైతే ఉంటుందో దీనికి ఈ టేప్ ఏంటంటే రెండు పక్కలు కూడా అతుక్కుంటుంది అనమాట. సో మీకు తెలుసు డబల్ సైడ్ స్టిక్కర్ ఏదైతే ఉందో దాన్ని అయితే మనం తయారు చేసుకున్న ఫ్రేమ్కి అయితే అప్లై చేయాలన్నమాట. సో ఈ విధంగా మనం వన్ సైడ్ అయితే అతికించేయాలి. ఇదేంటంటే ఫ్రెండ్స్ మనకి వాటర్ తగలనంతసేపు గట్టిగానే ఉంటుంది. వాటర్ తగిలితే మాత్రం మనకి ఇదైతే వర్క్ చేయదు అనమాట. కొంచెం హైట్లో పెట్టుకోండి, అప్పుడైతే బాగుంటుంది. సో ఈ విధంగా మన బాత్రూంలో మనం ఎక్కడైతే పెట్టాలనుకుంటామో అక్కడైతే మనం దీన్ని అయితే డైరెక్ట్ మనం అతికించేయటమే. సో నేను టైల్స్ మీద అతికిస్తున్నాయి కాబట్టి ఈ విధంగా డబల్ సైడ్ స్టిక్కర్లు అయితే వేసేసిన. సో నార్మల్గా అయితే మీరు స్క్రూ పెట్టేసుకోండి, కొంచెం గట్టిగా అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూడొచ్చు ఫైనల్గా అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం దీని మీద సోప్ పెట్టి ఒకసారి అయితే చూద్దాం సోప్ కిందికి జారుతుందా జారట్లేదా అది ఒకసారి అయితే చూసుకోండి. ఎందుకంటే మనం ఆ షీట్ ఏదైతే ఉందో దాన్ని బెండ్ చేయటం కొంచెం కరెక్ట్గా అనేది బెండ్ చేయాలన్నమాట. సో ఎంతవరకు మనం బెండ్ చేసుకోవాలో అంతవరకే బెండ్ చేసుకోవాలి, అదొక్కటి అయితే మీరైతే చూసుకోండి. సో ఫైనల్గా అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా స్ట్రాంగ్గా అయితే ఉంది, అందులో అయితే నో డౌట్ అనమాట ఫ్రెండ్స్. ఇదనమాట ఫైనల్గా వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా మీరు మన వీడియో చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే యూట్యూబ్లో మీకు ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట, వెంటనే మన వీడియో అయితే చూడొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.